మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలోని మరి మీ అందరికి కూడా వందన తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఫిలిప్పీ రాసిన పత్రిక 2:14-15 వచనాలను ధ్యానం చేసుకుందాం. మీరు మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనువులు సంక్షేపులు మాని సమస్త కార్యములు చేయుడి అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రెండు వచనాలు మనము ఆలోచించేసినట్లయితే ఈ రెండు వచనాలని పౌలు గారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మరి ప్రతి ఒక్కరు కూడా సనుగులు సంశయాలు మానాలి, సనుగులు సంశయాలు చేయకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకు చేయకూడదనంటే వీటి వల్ల సంఘములను ఐక్యత కోల్పోద్ది అనే విషయాన్ని గమనించి ఆయన ఈ యొక్క ఆజ్ఞను దేవుని ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించేస్తే మొదటిగా సనుగులు అంటే ఏంటో చూద్దాం, దాని తర్వాత సంశయాలు అంటే ఏంటో చూద్దాం, అప్పుడు మనకి వాక్యం సరిగా అర్థమవుతుంది. కాబట్టి సనుగులు అంటే ఏంటో చూద్దాం. సనుగులు అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, కంప్లైంట్ చేయడం అనమాట. మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయేల్ గురించి మనం పరిశీలన చేస్తే, వారు మరి ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మరణ ఆలకించాడు కదండి, వారిని విడిపించి వారికి కానని దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న సమయంలోని మరి వారు నీరు కోసం కదండి, తర్వాత ఆహారం కోసము దేవుని మీద కంప్లైంట్ చేశారంట. దేవుని మీద సనుగులాడారు, మోషే మీద సనుగులాడారు. ఏం చేశారండి వాళ్ళు, దేవా మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా, ఈ అరణ్యంలో చనిపోవడానిక, అడవిలోనే చనిపోవాళ్ళం కదా, ఈ అడవిలో చనిపోవడం కంటే మేము ఐగుప్తులను చనిపోవాళ్ళం కదా అని చెప్పేసి సనుగులాడతారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డారు, మన జీవితంలో కూడా మరి భార్య భర్తను ఆలోచిస్తే, లేకపోతే పిల్లలను ఆలోచన చేస్తే, కుటుంబంలో కూడా ఒకరి మీద ఒకరు సనుగులు ఆడుతూనే ఉంటారంట, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. మనం చూసినట్లయితే మరి భర్త సరైన సమయానికి ఇంటికి రాకపోతే భార్య ఏం చేస్తుంది, సనుగులు ఆడుతూ ఉంటుంది. అసలుకి ఏమైందనే విషయాన్ని తెలుసుకోలేదు. దాని తర్వాత మనం ఆలోచన చేస్తే మరి భార్య ఆహారం రుచికరంగా చేయనప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా ఒకవేళ ఆయనకు నచ్చనిది చేసినప్పుడు భర్త కూడా ఏం చేస్తారంటే సనుగులాడుతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా పిల్లలు కూడా చేస్తూనే ఉంటారు కదండి. సో సనుగులాడటం అంటే ఏంటంటే కంప్లైనింగ్ చేయడం అనమాట దేవుని బిడ్డలారా. సో ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే మనకి ఏదైనా నచ్చినప్పుడు, ఇంకొకటి మనకు నచ్చింది ఇతరులు చేయనప్పుడు కదండి. ఈ విధంగా ఈ యొక్క సనుగులాట అనేది జరుగుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే సంశయములు అన్నాడు పౌలు గారు కదండి. సంశయములు అంటే ఏంటి దేవుని బిడ్డలారా, గొడవలు అనమాట, ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్. సో ఈ సనుగులు అనేది ఎప్పుడైతే ప్రారంభమవుద్దో, కంప్లైంట్ చేయడం అనేది ఎప్పుడైతే ప్రారంభమవుద్దో, దాని తర్వాత వచ్చే ఫలితమే గొడవలు అనమాట. సో ఇప్పుడు నాకు నచ్చింది, లేకపోతే నాకు నచ్చింది వేరే వాళ్ళు చేయకపోతే ఏం చేస్తామండి, మనం గొడవలు చేస్తాము. నాకు నచ్చింది ఇతరులు చేయనంటే కనుక అప్పుడు కూడా గొడవలు చేస్తాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి దేవుని బిడ్డలారా, సనుగులు సంశయములు ఏం చేస్తాయంటే ఐక్యతను తీసివేస్తాయి, ఐక్యతను కోల్పోయేటట్లు చేస్తాను. సో అందుకనే పౌలు గారు మరి ఈ సంఘంలో ఐక్యత లేదు కాబట్టి కదండి, మనం 2 మొదటి నుంచి ఆలోచన చేస్తే అక్కడ చెప్పాడు, మీరు ఏకభావం కలిగి జీవించండి, ఏక మనసు కలిగి జీవించండి, ఏక ప్రేమ కలిగి జీవించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే సంఘంలోనే సరైన ఐక్యత లేదండి. అందుకనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. సనుగులు సంశయాలు ఉండటం వల్ల ఐక్యత అనేది కోల్పోతూ ఉన్నారు. సో వీటిని మానండి, వీటిని తీసివేయండి, ఈ వీటిని తొలగించి మీరు సమస్త కార్యములు చేయడని తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, ఎందుకు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనము సనగకూడదు, సంశయాలు చేయకూడదు, ఎందుకు మనం కంప్లైంట్ చేయకూడదు, ఎందుకు మనం గొడవలు చేయకూడదు అంటే దేవుని బిడ్డరా, మనము దేవుని కుమారులం కాబట్టి లోకానికి అది చూపించాలండి. ఒకవేళ మనం కూడా సనుగులు సంశయాలు చేస్తూ ఉంటుంటే, గొడవలు పెట్టుకుంటూ కంప్లైంట్ చేసుకుంటూ ఉంటుంటే ఏముందో తెలిసే దాన్ని బట్టి మనకి లోకస్తులకి పెద్ద తేడా ఏవి ఉంటుంది అనమాట. పౌలు గారు ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నట్టే దేవుని బిడ్డారా, క్రైస్తవులు దేవుని యొక్క కుమారుడు కదండి, దేవుణ్ణి ప్రదర్శించేవాడు, దేవుణ్ణి చూపిస్తూ ఉంటా ఉన్నారు. అందుకనే వారు మరి ఇటువంటి కార్యాలు జరిగిస్తే దేవుని యొక్క నామానికి మనం చూసినట్లయితే మరి ఆ రోమీలకు రాసిన పత్రికలో చెప్తారనమాట, మీ వలనే అన్ని జనుల మధ్య నా నామము దూషించబడుతుంది. అంటే దేవుని యొక్క నామము దూషించబడుతుంది అని వీటిలో మనం ఆ విధంగా జీవిస్తే కదండి. సో ఇంకా మనం ఆలోచన చేస్తే పౌలు గారు తెలియజేస్తుంది, మీరు మూర్ఖమైన ఒక్కరి జనం మధ్య నిరపరాధులుగాను
తర్వాత నిష్కలంకులుగాను అనిందులైన దేవుని కుమారులగినట్లు అన్నాడు. ఆ విధంగా ఉండాలి అని అంటే ఆ విధంగా మనం పిలవబడాలి అని అంటే మన సనుగులు సంశయాలు మానానంట. సో మనం ఎక్కడ జీవిస్తున్నామండి? మూర్ఖమైన ఒక్కరిజనం మధ్య. మూర్ఖమైన ఒక్కరిజనం మధ్య అంటే ఏంటంటే దేవుని బిడ్డరా, చెడు జరిగించే ప్రజల మధ్య కదండి. దేవుని యొక్క భయం లేకుండా అనీతి క్రియలు జరిగించే ప్రజల మధ్య. చూడండి, ఈరోజు ఎంత పాపం విస్తరించిపోయిందో. ఈరోజు ఒక మనిషిని చంపాలన్నా కానీ చంపినా కానీ ఎదుటి వ్యక్తికి ఆ యొక్క భారం అనేది లేదండి. అంటే నేను ఒక వ్యక్తిని చంపానే అన్న ఒక ఫీలింగ్ కూడా లేదనమాట. అటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. వ్యభిచారం ఎక్కువైపోయింది కదండి, పాపం ఎక్కువైపోయింది కదండి, దొంగతనాలు ఎక్కువైపోయింది. అంటే పాపం విచ్చలవిడిగా ఉందన్నమాట. సో అనీతి ఎక్కువైపోయింది. అటువంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. సో ఆ ప్రజల మధ్యలో మనం జీవించేటప్పుడు మనం ఏ విధంగా ఉన్నాడంటే తెలుసండి, నిరపరాధులుగాను అన్నాడు. తర్వాత నిష్కలంకులుగాను అనిందులైన దేవుని కుమారులుగానట్లు అన్నాడు. సో దేవుని బిడ్డరా, సనగడం వల్ల మనం సంశయాలు చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డరా? మనము ఇతరులకి క్వశ్చన్ చేసే ఒక అధికారాన్ని వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. అదే ఇప్పుడు నేను గొడవ పడతా ఉన్నాను అనుకోండి, నేను సనుగుతూ ఉన్నాను అనుకోండి, నన్ను చూసిన అవిశ్వాసం ఏమంటాడంటే ఈ వ్యక్తి గొడవలు చేస్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి సనుగుతూ ఉన్నాడు, ఈ వ్యక్తికి మనకి పెద్ద తేడా ఏం లేదని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు నేను ఏమవుతాను అంటే ఆ వ్యక్తి దగ్గర నేను అనిందుడిగా లేనమాట, నా మీద ఆయన నింద వేస్తూ ఉన్నాడు. సో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని బిడ్డరా, నిరపరాధులు కానీ అంటే పాపము చేయని వారు కాని. అంటే పౌలు గారు ఇక్కడ రక్షించబడిన వ్యక్తి పాపంలో పడిపోడని చెప్తున్నాడా? లేదండి, అది కాదు. నిరపరాధి అంటే ఏంటంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డరా, దేనికంటే మనం పాపం నుంచి దూరంగా ఉండటానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పవిత్రంగా బ్రతకడానికి. మనం చూసినట్లయితే నిష్కలంకంగా అన్నాడు. నిష్కలంకం అంటే ఏంటంటే దేవుని బిడ్డరా, మనము ఈ లోక సంబంధమైన విషయాలతో కలిసిపోకుండా మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ మనల్ని మనం వేరేగా ఈ లోకానికి, ఈ లోక సంబంధమైన ఆశలకు, లోక సంబంధమైన ఆ యొక్క కార్యాలకు విరుద్ధంగా వేరైపోయి మనము ఆయన మహిమ కోసం జీవించాలి. ఇంకా మనం చూసినట్లయితే అనిందుడై ఉన్నాడు. అనిందుడు అంటే ఏంటండి, ఈ ఎదుటి వ్యక్తికి అంటే ఒక అవిశ్వాసికి మనము అవకాశం ఇవ్వకూడదు. అరే పలానా వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, ఆ వ్యక్తి ఈ కార్యాలు చేస్తానని చెప్పే ఛాన్స్ మనం ఇవ్వకూడదు అనమాట. సో ఆ విధంగా మనం ఇవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి తెలిసిన సనుగులు సంశయాలు మానాలి. కాబట్టి దేవుని బిడ్డరా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము లోకంలో అనిందులుగాను నిష్కలంకులుగాను లోకంలో కలిసిపోకుండా, లోకస్తుల జీవించకుండా, వేరే దేవుని మహిమ కోసం జీవిస్తూ, దేవుని ఘనత కోసం జీవిస్తూ, దేవుని యొక్క ఆ కుమారులుగా మనం జీవించాలంటే మనం సనుగులు సంశయాలు మానాలి. ఈ సనుగులు సంశయాల వల్ల ఐక్యత అనేది కోల్పోద్ది. ఈ ఐక్యత కోల్పోవడం వల్ల మనకి లోకస్తులకి పెద్ద తేడా ఏమీ ఉండదండి. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుని కుమారులు అనుకున్నట్లు అన్నాడు కదండి. అంటే మనము ఈ లోకంలో క్రైస్తవులమైన తర్వాత మనం ఎవరిని చూపిస్తానో తెలిసిన లోకానికి దేవుణ్ణి. అంటే మనం దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అనమాట, మనము ఆయన్ని చూపిస్తూ ఉన్నాం. అటువంటప్పుడు మనము కూడా అటువంటి జీవితాన్ని జీవించామనుకోండి, మనం దేవుడు నామాన్ని దూషిస్తూ ఉన్నట్లే మన జీవితం ద్వారా. క్రైస్తవుడు అని మనం చెప్పుకుంటూ క్రీస్తుని మనం అనుసరించలేక జీవిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులమైన మనము సనుగులు సంశయాలు మానాలి కదండి. కంప్లైంట్ చేయడము, తర్వాత గొడవలు పెట్టడం అనే విషయాన్ని మనము చేయకూడదు. దీనివల్ల ఐక్యత అనేది కోల్పోద్ది. ఇంకొకటి, మనము దేవుణ్ణి మహిమపరచలేకపోతాం, దేవుణ్ణి ఘనపరచలేకపోతాం అన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క స్థితిని మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెరసాల్లో ఉండి ఈ మాటలు రాస్తూ ఉన్నాడని. పౌలు గారికి అధికారం ఉంది ఆయన కంప్లైంట్ చేయడానికి. ఏమని, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నేను సువార్త ప్రకటిస్తున్నాను అయినప్పటికీ నేను ఎందుకు అరెస్ట్ చేయబడిన, నేను ఎందుకు చెరసాల్లో ఉన్నా అని చెప్పేసి ఆయన దేవుని మీద ప్రశ్నించవచ్చు. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడండి? చెరసాల్లో ఉన్నాడు కదండి. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన కంప్లైంట్ చేయొచ్చు వాస్తవానికి, కానీ ఆయనకి తెలిసిన సత్యం ఏంటో తెలుసు దేవుని బిడ్డరా, దేవుడు నన్ను ఎక్కడున్నా కానీ ఆయన మహిమ కోసం ఉంచుతాడు, నా మంచి కోసం ఉంచుతాడు, ఆయన ఘనత కోసం ఉంచుతాడని చెప్పేసి ఆయనకి తెలుసు. చెరసాల్లో తీసుకెళ్ళా కానీ ఆయన యొక్క ఒక ఉద్దేశం అన్నది ఉంది. కాబట్టి అది అర్థం చేసుకుని పౌలు గారు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సనగడం లేదండి, ఆయన కంప్లైంట్ చేయట్లేదండి. దేవుని అర్థం చేసుకొని, దేవునిలో సంతృప్తి కలిగి, దేవుడు సమస్తానికి మంచి చేస్తాడని గుర్తిరిగి
ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, దేవుణ్ణి కనపరుస్తూ మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్తూ మరి దేవుని బిడ్డలకు చెప్తున్న సత్యం ఏంటో తెలుసు. దాన్ని పెట్టారా, మీరు కంప్లైంట్ చేయడం మానండి, సనుగుడు సంశయాలు మానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలోని వాక్యాన్ని ఏ విధంగా మరి అన్వయించుకోగలం? మనకి దేవుడు ఇచ్చిన స్థితిలోని మనం సంతృప్తిగా ఉండాలి. మనకు ఒకవేళ 5,000 జీతం ఇచ్చాడు అనుకోండి, దేవుడు ఆ ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, దాంతో సంతృప్తిగా ఉండండి. మనకు ఒకవేళ వాహనం ఇచ్చాడు అనుకోండి, బైక్ ఇచ్చాడు అనుకోండి, దాంతో సంతృప్తిగా ఉండండి. ఒకవేళ మనకు చిన్నపాటి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, దాంతో సంతృప్తిగా ఉండండి. చిన్నపాటి ఇల్లు ఇచ్చాడు అనుకో, దాంతో సంతృప్తిగా ఉండండి. అంతేగాని దేవా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పేసి ఆ విధంగా మనము క్వశ్చన్ చేసేవారంగాను, లేకపోతే మనం కంప్లైంట్ చేసేవారంగా మనం ఉండకూడదు అన్నమాట. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా దేవుని మహిమ కోసం, దేవుని కోసం జీవిస్తూ దేవుని కుమారులను మనం పిలువబడినట్లు ప్రతి కార్యములు కూడా ప్రతి పరిస్థితిలో కూడా మనము సనుగులు సంశయాలు అని మనము దేవుని మహిమ కోసం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు మరి ఏ విధంగా ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి కంప్లైంట్ చేయకుండా దేవుణ్ణి కనపరచడం అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే దేవుని బిడ్డలారా ఏం చెప్తా ఉండదు తెలుసండి. ఆయన 11వ వచనం, నాకు కొదువు కలిగినందుకు నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకుని ఉన్నా. దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములను కడుపు నింపుకొని ఉండటను, ఆకలి ఉండటను, సమృద్ధి కలిగి ఉండటను, లేమిలోని ఉండటకు నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరచుకునేది నేను సమస్తము చేయగలను. దేవుని బిడ్డలను మనం ఎప్పుడైతే దేవుడు సంతృప్తి కలిగి ఉంటామో, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో మన సనుగులు సంశయాలు మానతాం. దేవుడు మనం ఏ స్థితిలో పెట్టినా, ఎటువంటి కష్ట పరిస్థితుల్లో పెట్టినా, ఎటువంటి ఆపద మనకు వచ్చినా, ఎటువంటి దుఃఖ పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ మనం ఏం చేస్తుందో తెలుసండి, దేవుని చిత్తం ఇదే అన్నప్పుడు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం దేవుణ్ణి మైంపరుస్తూ దేవుని మీద సనుగులాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యలో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా, ప్రతి ఇరుకులో కూడా మరి ఆయన్ను మనము దూషించుకున్నట్లు, ఆయన్ను మనం కంప్లైంట్ చేయకుండా, ఆయన మహిమ కోసం జీవిస్తూ ఇరుకులోని ఇబ్బందులని ప్రతి పరిస్థితుల్లోని మరి ఈ ఒక్కరి జనం మధ్య దేవుని కుమారులగినట్లు ఆయన్ను మనం చూపించినట్లు దేవుడు మనందరూ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్.